నెలాఖరు కల్లా ఉద్యోగుల పీఆర్సీని ప్రకటించాలని టీఎన్జీవోయిస్ డిస్టిక్ ప్రెసిడెంట్ రామారావు డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని టీఎన్జీవోయిస్ ఆఫీస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ట్రాన్స్ఫర్స్తో పాటు ప్రమోషన్ల ప్రక్రియను తొందరగా చేపట్టాలన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ కార్డులను అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేసేలా సర్కారు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. టీఎన్జీవోయిస్ లీడర్లు సాయి భార్గవ, చైతన్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర మందిరం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందజేశారు. 63% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న ప్రమోషన్ సాధారణ బదిలీలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర నాయకులు బి బస్వరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రి, నాయకులు దశరథ్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 11:00 కలెక్టర్లతో భేటీ. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమావేశం. పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం. పార్ట్ బి సాదా బైనామాలపై దిశానిర్దేశం. వ్యాక్సిన్ పంపిణీ పైన చర్చించే అవకాశం. ఎస్బీఐ గుడ్ న్యూస్. గృహ రుణాలపై వడ్డీ 30 బేసిస్ పాయింట్లు తగ్గింపు. 30 లక్షల లోపు లోన్లపై 6.8%, అంతకంటే ఎక్కువ రుణాలపై 6.95% వడ్డీ రేటు. మహిళా రుణగ్రహీతలకు అదనంగా 5% రాయి. త్వరలో 8,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉపాధ్యాయ బదిలీలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్. వారం రోజుల్లో మార్గదర్శకాలు విడుదల. పీఆర్సీ ప్రకటించాలని టీఆర్టీయు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కోట్నాక ప్రవీణ్ కుమార్ కోరారు. శుక్రవారం తిర్యాని రెసిడెన్షియల్ స్కూల్లో యూనియన్ క్యాలెండర్ను ఎస్ఐ రామారావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయుటీఎఫ్ జనరల్ సెక్రటరీ బాణేష్, మండల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.